నమస్తే యాక్ న్యూస్ కు స్వాగతం. నేను మాలమణ్యం. ముందుగా హెడ్లైన్స్. సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా కృషి. నూతన కలెక్టర్ మల్లికార్జున వెల్లడి. కేసులు తగ్గుతున్నా అప్రమత్తత అవసరం. వైద్యాధికారుల సూచన. నేటి నుండి మావోయిస్టు అమరవీరుల వారోత్సవాలు. అడుగడుగునా జల్లెడ పడుతున్న భద్రతా బలగాలు. స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ పరం కానివ్వం. పోరాటాలతో అడ్డుకుంటామన్న జేఏసీ నేతలు. ప్రజల్లో అవగాహనతో హెపటైటిస్ మరణాలు తగ్గించవచ్చు. స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తున్న కేజీహెచ్ వైద్యులు. ఇక వార్తల వివరాలు చూద్దాం. విశాఖ జిల్లా కలెక్టర్గా నియమితులైన డాక్టర్ ఏ మల్లికార్జున బుధవారం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో బాధ్యతలు చేపట్టారు. 10:45 మధ్య కలెక్టరేట్కు చేరుకున్న మల్లికార్జునకు జాయింట్ కలెక్టర్లు అధికారులు స్వాగతం పలికారు. అనంతరం వేద పండితుల ఆశీర్వచనాలతో కలెక్టర్ ఛాంబర్లో పూజలు నిర్వహించి నియామక దస్త్రాలపై తన తొలి సంతకం చేశారు. బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్కు జాయింట్ కలెక్టర్లు కలెక్టరేట్ అధికారులు పుష్పగుచ్చాలు ఇచ్చి అభినందనలు తెలిపారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న అన్ని సంక్షేమ పథకాలను జిల్లా అధికారుల సమన్వయంతో ప్రజలకు అందేలా సేవలు అందిస్తానని, అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. మంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు. ఈ ఉద్దేశంతో అయితే ఈ పదవి అప్పచెప్పారు. దానికి అనుగుణంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా జరిగేలా, ప్రజలందరికీ అవి చేరువేలా అన్ని ప్రయత్నాలు చేస్తాము. అండ్ ప్రజలు కూడా ఎల్లవేళలా అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలు ఏముండగా కానీ అవి కూడా తీర్చడం జరుగుతుంది. అందరు అధికారుల్ని ఒక టీంగా తీసుకుని ప్రభుత్వం నిర్దేశించిన అన్ని లక్ష్యాలను చేర్చుకునే చేరే ప్రయత్నంలో జాగ్రత్తగా ముందుకు వెళ్తామని తెలియజేసుకుంటున్నాను. మరింత సమయం కావాలి. జిల్లా మీద అవగాహన పెంచుకొని ఇంకా ఇతర ప్రాధాన్యాలు ఏమున్నా కానీ ఆ ప్రాధాన్యాలన్నీ నెరవేర్చేలా ఇక్కడ ఉన్న అందరూ ప్రజాప్రతినిధుల సహకారంతో ముందుకెళ్తామని తెలియజేస్తున్నాను. సో ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు. అంటే సిమిలర్ సిచ్యువేషన్లో పనిచేయడం జరిగింది. ఈస్ట్ గోదావరిలో జాయింట్ కలెక్టర్ చేశాను. సో మోరల్లెస్ అటువంటి ఫిజియోగ్రఫీ కానీ సిచ్యువేషన్ ఇక్కడ ఉంది. అఫ్కోర్స్ ఇంకా ప్రాధాన్యం పెరిగింది. సో ప్రాధాన్యానికి అనుగుణంగానే పనిచేస్తాము. లెట్ మీ అట్లీస్ట్ లెట్ మీ అండర్స్టాండ్ ది డిస్ట్రిక్ట్ ఫర్ సమ్ టైమ్, దెన్ ఐ కెన్ ఫర్దర్ డిసైడ్ ది యూనో ది రిక్వైర్డ్ గోల్స్. థ్యాంక్ యూ. జిల్లాలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. పటిష్టంగా అమలు చేస్తున్న కర్ఫ్యూ మంచి ఫలితాలను ఇస్తోంది. కేసులు తగ్గుతున్నా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. గడిచిన 24 గంటల్లో జిల్లాలో కొత్తగా 112 కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో బాధితుల సంఖ్య 151,980కు చేరింది. ఇప్పటివరకు 149,919 మంది కోవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 984 మంది కోవిడ్ ఆసుపత్రులు, ఇళ్లు, కోవిడ్ కేర్ సెంటర్లలో చికిత్స పొందుతున్నారు. గత 24 గంటల వ్యవధిలో ఒక్క మరణం కూడా నమోదు కాలేదు. మృతుల సంఖ్య 1077కు చేరింది. పాజిటివ్ కేసులు తగ్గుదలలో గణనీయమైన మార్పులు వచ్చినప్పటికీ ప్రజలు అప్రమత్తంగానే ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. వైరస్ వేరియంట్లు మార్చుకుని దాడి చేసే అవకాశం ఉన్నందున వ్యాక్సిన్ తీసుకుని కోవిడ్ ప్రోటోకాల్స్ తప్పనిసరిగా పాటించాలని అధికారులు కోరుతున్నారు. మావోయిస్టు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో భద్రతా బలగాలు ముమ్మర తనిఖీలు చేపడుతున్నాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఏజెన్సీ ప్రాంతాల్లో అడుగడుగునా జల్లెడ పడుతున్నాయి. విశాఖ ఏజెన్సీ ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది.
మావోయిస్టు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు ఈ నెల 28 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ వారోత్సవాలలో అమరవీరుల సంస్మరణ స్థూపాలు నిర్మించి నివాళి అర్పించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వారోత్సవాలను భగ్నం చేసేందుకు పోలీసులు సరిహద్దుల్లో విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. వారోత్సవాలలో మావోయిస్టుల దుశ్చర్యలను అడ్డుకునేందుకు 10 రోజుల ముందు నుంచే పెద్ద ఎత్తున బలగాలను పోలీసులు రంగంలోకి దించారు. ప్రజాప్రతినిధులని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించిన పోలీసులు కొత్త వ్యక్తుల కదలికలపై దృష్టి పెట్టారు. వాహనాలు తనిఖీలు నిర్వహిస్తూ అనుమానిత వ్యక్తులను ప్రశ్నిస్తున్నారు. ఈ వారోత్సవాల దృష్ట్యా సరిహద్దుల్లో పోలీసులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ చేపట్టిన రిలే నిరాదీక్షలు 118వ రోజుకు చేరాయి. ఈ దీక్షా శిబిరంలో జేఏసీ నాయకులు ఎం జగ్గునాయుడు మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను పోరాటాలతో పరిరక్షించుకుంటామని విశాఖ అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ నాయకులు ఎం జగ్గునాయుడు చెప్పారు. జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన దీక్షలు 118వ రోజు కొనసాగాయి. దీక్షను ఉద్దేశించి జగ్గునాయుడు మాట్లాడారు. ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టాలని చూస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను మోడీ ప్రభుత్వం కార్పొరేట్ ప్రైవేట్ శక్తులకు కట్టబెట్టాలని చూస్తోందని, కార్పొరేట్లకు కొమ్ము కాసే విధానాలను వేడకపోతే ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. సంస్థల్ని కాపాడుకుందాం. విశాఖ స్టీల్ ప్లాంట్ మోడీ నుండి, విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి పెట్టిన మోడీ నుండి కాపాడుకుందాం. విశాఖ స్టీల్ ప్లాంట్ మోడీ నుండి కాపాడు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని స్ట్రాటజిక్ సేల్ పేరు మీద 100% అమ్మడం కోసం కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఒక దుర్మార్గమైన నిర్ణయాన్ని తీసుకుంది. దీనికి వ్యతిరేకంగా విశాఖపట్నం అఖిలపక్ష కార్మిక సంఘాలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర గత 118 రోజులుగా రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తూ ఉన్నాం. కోవిడ్ సమయంలో కూడా తమ ప్రాణాలని ఆరోగ్యాలని ఫలంగా పెట్టి ప్రజలు, ప్రజా సంఘాల కార్యకర్తలు, కార్మిక సంఘాల కార్యకర్తలు, నాయకులు, సాధారణ సభ్యులు పట్టుదలగా ఈ దీక్షలో పాల్గొంటున్నారు. వీరందరికీ కూడా జేఏసీ తరఫున సంపూర్ణంగా అభినందన తెలియజేస్తూ ఉన్నాం. దీనిలో భాగంగా ఈరోజు 118వ రోజున మధురవాడ ఆరిలో సంబంధించినటువంటి సిఐటి సభ్యులు ఈరోజు దేశంలో కూర్చుంటూ ఉన్నారు. మోడీ ప్రభుత్వం ఈ ప్రైవేటీకరణ విధానాన్ని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విధానాన్ని వెనక్కి తీసుకోకపోతే, ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు కూడా ఎన్ని రోజులైనా సరే ఈ దేశాలు కొనసాగించి మోడీ ప్రభుత్వం మెల్ల ఉత్సవం చెప్పినటువంటి ఒక కృతనిశ్చయంతో ఈరోజు ఈ దేశం సాగుతూ ఉన్నాయి. అయినా సరే మోడీ ప్రభుత్వం ఈ దేశం ఏమైనా పర్లేదు, ప్రజలేమైనా పర్లేదు, యువత ఏమైనా పర్లేదు, నాకు మాత్రం ఆదాని అంబానీ వంటి కార్పొరేట్ శక్తులే, వాళ్లే నాకు ముఖ్యం, వాళ్ళ ప్రయోజనం ముఖ్యమైన రీతిలో ఈరోజు వ్యవహరిస్తూ ఉంది. దానిలో భాగంగానే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఈరోజు అమ్మేదానికోసం రేపు 29వ తేదీన బిడ్స్ని ఓపెన్ చేసే కార్యక్రమం చేయబోతూ ఉన్నారు. ఆ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ని ముట్టలించబోతూ ఉన్నాయి. దీనిలో భాగంగా 2-3 తేదీల్లో, 2-3 తేదీల్లో ఆగస్టు చెలో ఢిల్లీ కార్యక్రమానికి పిలిపివ్వడం జరిగింది. విశాఖపట్నం ఉన్నటువంటి అన్ని అఖిలపక్ష కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు కూడా ఆగస్టు 1-3 తేదీల్లో పెద్ద ఎత్తున విశాఖపట్నంలో క్షేత్రస్థాయిలో అన్ని పారిశ్రామిక వాడలు, నివాస ప్రాంతాలు, కార్మిక కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టబోతున్నాం. వరల్డ్ హెపటైటిస్ డే సందర్భంగా ప్రజల్లో అవగాహన కలిగించేందుకు కేజీహెచ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగం వైద్యులు బీచ్ రోడ్లో స్క్రీనింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందస్తుగా ఈ వ్యాధిని టెస్ట్ ద్వారా గుర్తించి వైద్యం తీసుకుంటే దాదాపుగా 90% మరణాలను నివారించవచ్చని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. వరల్డ్ హెపటైటిస్ డే సందర్భంగా ప్రజల్లో హెపటైటిస్ బి అండ్ సి పట్ల అవగాహన కల్పించాలనే ప్రధాన లక్ష్యంతో కేజీహెచ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగం, ఆంధ్ర మెడికల్ కాలేజ్ వైద్యులు, కోస్టల్ ఆంధ్ర లివర్ ఫౌండేషన్, మైక్రోబయాలజీ విభాగం సంయుక్తంగా బీచ్ రోడ్లో అవగాహనతో పాటుగా స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించారు. గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగం వైద్యులు డాక్టర్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ, భారతదేశంలో ఏటా దాదాపు 4 లక్షల మంది ఈ వ్యాధితో మరణిస్తున్నారని, ఇవన్నీ ముందుగానే గుర్తిస్తే 90% పైగా నివారించదగ్గ మరణాలని అభిప్రాయపడ్డారు. జీవితకాలంలో ఒక్కసారైనా టెస్ట్ చేయించుకుని వ్యాధి గుర్తించినట్లయితే సకాలంలో వైద్యం అందించి పూర్తిగా నయం చేయవచ్చని తెలిపారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో హెపటైటిస్ బి అండ్ సి కి అత్యాధునిక వైద్యం మందులు అందుబాటులో ఉన్నాయని వివరించారు. ఇక్కడ కేజీఎస్ లో మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ డిపార్ట్మెంట్ తరపు నుంచి ఈ రోజు వరల్డ్ హెపటైటిస్ డే సందర్భంగా ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అనేది పెట్టాం మనము. ఇది మెయిన్ గా ఎందు గురించి అంటే మన ఇండియాలో భారతదేశంలో ఎస్పెషల్లీ హెపటైటిస్ బి అండ్ సి ఉన్నది అని కూడా చాలా మందికి తెలియదు. దాదాపు 2% పైన ప్రివలెన్స్ ఉన్నది దానికి. సో దానికి మనం కరెక్ట్గా కనుక్కొని ట్రీట్మెంట్ అనేది ఇచ్చామో అంటే అవి వెంటనే మనం పేషెంట్లు లివర్ పాడు కాకుండా ముందుగానే బయటపడే ఛాన్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు దానికి కొత్త రకాలైన ట్రీట్మెంట్స్ కూడా వచ్చాయి. అవి మనకి గవర్నమెంట్ కూడా అందుబాటులో పెడుతుంది. ఎస్పెషల్లీ మన కింగ్ జార్జ్ హాస్పిటల్లో కూడా అందుబాటులో ఉన్నాయి అవి. కాబట్టి ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్లో ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి ఫస్ట్ జనాల్లో. ఈ హెపటైటిస్ బి అండ్ సి అనేది బయట కనిపించదు మనకి. అది బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత చాలా సంవత్సరాల తర్వాత మనకి జాండీస్ రూపంలో కానీ లివర్ ఇబ్బంది రూపంలో కానీ బయటపడవచ్చు మనకి. సో అలా కాకముందే మనం కనిపెట్టగలిగితే ఇప్పుడు వచ్చిన కొత్త రకాల మందులతోటి ఏవైతే మనకి ఇప్పుడు మనం ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాము హాస్పిటల్స్లో గవర్నమెంట్ హాస్పిటల్లో, సో ట్రీట్ చేస్తే మనకు చాలా వరకు ఈ ఇబ్బందులు లివర్ క్యాన్సర్ కానీ లేకపోతే జాండీస్ కానీ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసే అవసరం కూడా మనం తగ్గియచ్చు. దాని 90% వరకు మనము ఒకవేళ ట్రీట్మెంట్ కరెక్ట్గా ముందే అందించగలిగితే కానీ మనం ట్రీట్మెంట్ ప్రివెంట్ చేయొచ్చు అనమాట. కానీ ప్రస్తుతం జరుగుతున్నది ఏంటంటే జనాలకి చాలామందికి ఇది మనము సిమ్టమ్స్ ఏమీ లేవు కదా, నాకు జాండీస్ రాలేదు కదా అని తెలియకపోవడంతో ఏమవుతుంది అంటే వాళ్ళు టెస్ట్ చేయించుకోవట్లేదు. వీటికి ఒక 10 సంవత్సరాల క్రితం వరకు కూడా మంచి మందులు అనేటివి లేవు, అంటే చాలా కష్టతరంగా అయ్యేది ట్రీట్మెంట్ ఇంజెక్షన్స్ రూపంలో కానీ. కానీ ఇప్పుడు ఇంజెక్షన్స్ అవసరం లేకుండా కేవలం ట్యాబ్లెట్ రూపంలోనే మనకి హెపటైటిస్ బి అండ్ సి రెండింటికి కూడా ట్రీట్మెంట్ అనేది అందుబాటులో ఉన్నది. జిల్లాలో కరోనా ఉధృతి తగ్గిందని కాస్త ఊపిరి పీల్చుకుంటున్న ప్రజలను పెరుగుతున్న బ్లాక్ ఫంగస్ కేసులు కలవరపెడుతున్నాయి. కొత్తగా మంగళవారం మరో 3 కేసులు నమోదయ్యాయి. వీరు ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రిలో చేరగా మొత్తం బాధితుల సంఖ్య 358కి చేరిందని వైద్యాధికారులు తెలిపారు. ఇప్పటివరకు కేజీహెచ్ వివిధ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుని 249 మంది కోలుకోగా మొత్తం మృతుల సంఖ్య 32కు చేరిందని వైద్యాధికారులు వివరించారు. విశాఖ జిల్లా నూతన కలెక్టర్గా నియమితులైన ఏ మల్లికార్జున బాధ్యతలు చేపట్టే ముందు సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. ప్రోటోకాల్ ప్రకారం ఆయనకు దేవస్థానం ఈవో సూర్యకళ ఏఈఓ రాఘవ్ కుమార్ అధికారులు స్వాగతం పలికారు. దర్శన భాగ్యం, పేద ఆశీర్వచనం, ప్రసాదాలు అందించారు. జిల్లా కలెక్టర్గా విజయవంతంగా పనిచేయాలని అర్చకులు దీవించారు. కలెక్టర్ మల్లికార్జునకు ఆలయ విశిష్టత, స్వామివారి సేవల గురించి ఈవో సూర్యకళ వివరించారు. ప్రభుత్వం చేపట్టిన ఐఏఎస్ బదిలీలో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓగా నియమితులైన విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ కు మంగళవారం గవర్నర్ బంగ్లాలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వినయ్ చంద్ మాట్లాడుతూ విశాఖకు ఉజ్వల భవిష్యత్తు ఉందని, రాష్ట్రంలో అన్ని జిల్లాల కన్నా విశాఖ విభిన్నమైన జిల్లా అని, మైదాన ప్రాంతాలతో పాటు విశాలమైన ఏజెన్సీ ప్రాంతం ఉన్న జిల్లా అని, ఇక్కడ వాణిజ్య వ్యవసాయ రంగాల్లో అభివృద్ధి చెందుతున్న జిల్లా అని విశాఖను పేర్కొన్నారు. ఇక్కడ 2 ఏళ్ల పాటు కలెక్టర్గా పనిచేసే అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. విధి నిర్వహణలో అన్ని ప్రభుత్వ శాఖలు పూర్తి సహకారం అందించాయని ఆనందం వ్యక్తం చేశారు. నేను చూసిన మేరకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. ఇంతకన్నా మంచి జిల్లా మనకి ఎక్కడ ఉండదు. బహుశా అన్ని జిల్లాలు సరిసమానం అయినప్పటికీ కూడా రాష్ట్రంలో విశాఖకు ప్రత్యేక స్థానం ఉంది. ఒక పక్క విశాలమైనటువంటి ఏజెన్సీ ప్రాంతం ఉంటుంది, ఒక పక్క మైదాన ప్రాంతంలో మనకి చెరుకు అనేక పంటలు పండేటువంటి వ్యవసాయ ఆధారిత ప్రాంతం, ఇటుపక్క పూర్తిగా
ఇండస్ట్రీస్ ప్లస్ అర్బన్ ఏరియా ఇటువంటి విభిన్నమైనటువంటి ప్రాంతాలు ఉన్న జిల్లాలో 2 సంవత్సరాలు నాకు పనిచేసే అదృష్టాన్ని ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొకసారి ఏ అవకాశం వచ్చినా కూడా తప్పనిసరిగా ఇందాక మంత్రి గారు అన్నట్లు తప్పనిసరిగా విశాఖలో ఏ పాత్ర ఏ కెపాసిటీలో నేను పనిచేయమన్నా కూడా తప్పనిసరిగా అంతకన్నా మహద్భాగ్యం ఉండదు ఇప్పుడు వెళ్ళబోయేటువంటి ఆరోగ్యశ్రీలో కూడా మనం చూస్తున్నాం గడిచిన 2 ఏళ్లలో దాదాపు అన్ని సర్వీసెస్ ని కూడా ఆరోగ్యశ్రీలోకి తీసుకురావడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా మరిన్ని సర్వీసెస్ తీసుకొచ్చి పేదవాడికి కావాల్సిన వైద్యం అంతా కూడా ఉచితంగా హై క్వాలిటీ హాస్పిటల్స్ ను అందించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగానే పనిచేస్తానని చెప్పి తెలియజేస్తూ విచ్చేసిన మీడియా మిత్రులకు కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను తాను అధికారంలోకి వచ్చిన వెంటనే అవుట్ సోర్సింగ్ సిబ్బందిని రెగ్యులర్ చేస్తారని హామీ ఇచ్చిన జగన్ ఇప్పుడు పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో నియమకాల కోసం జీవో 367 ను విడుదల చేయడాన్ని నిరసిస్తూ పట్టణ ఆరోగ్య కేంద్రాల అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపింది యూనియన్ అధ్యక్షురాలు మణి జగతి లక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వం విడుదల చేసిన నియామక జీవోలో గత 27గా పనిచేస్తున్న ఉద్యోగుల కొనసాగింపు ప్రస్తావన లేకపోవడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ వీరి సర్వీసులు కొనసాగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరారు కొత్తగా ఆరోగ్య సిబ్బంది నియామకం కోసం ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు లాస్ట్ జనవరి ఫిబ్రవరిలో మాకు లాస్ట్ టైము మీకు జాబ్స్ అయిపోయి మేము టర్మినేషన్ లెటర్స్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత అదే విధంగా మేము ధర్నాలు అవి చేస్తే ప్రస్తుతం మా డిమాండ్ అయితే మా ఉద్యోగాలు మాకు కొనసాగించాలి మేము ఇప్పుడు మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద 3500 మంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద వీళ్ళందరినీ ఇప్పుడు రోడ్డును పడేస్తున్నారు ఎవరిని రోడ్డు పడేయకుండా మాకేం పర్మనెంట్లు చేయమని అడగలేదు మేము మాకు జీతాలు పెంచమని అడగలేదు మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి అని అడుగుతున్నాం ఇంత కష్టపడి చేయించుకొని మీరు లాస్ట్ టైం చెప్పినప్పుడు సరే మీకు ఇప్పుడు కోవిడ్ వ్యాక్సినేషన్ డ్యూటీ వస్తుంది కదా ఇది మీరు కంటిన్యూ చేయండి వ్యాక్సినేషన్ చేయండి తర్వాత మేము మీ ఉద్యోగాలు మీకు ఇస్తామన్నారు ఇప్పుడు అదేవిధంగా రాత్రి పగలనుకుండా కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ అంటే చాలు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ఎవరు చేస్తారండి ఆ పని ఇంత కష్టపడి చేసి మళ్ళీ ఇప్పుడు మొదటికొచ్చారు మీ ఉద్యోగాలు లేవు మేము ఆల్రెడీ రిక్రూట్మెంట్ పెట్టుకుంటున్నాం అది ఎంతవరకు కరెక్ట్ సార్ కొంచెం ఆలోచించండి కష్టపడుతున్నాం కష్టపడిన వాళ్ళకి మేము అడుగుతున్నాం తప్ప మేమే ఖాళీ కూర్చొని మేము మళ్ళీ మా ఉద్యోగాలు ఇమ్మని అడగట్లేదు కదా ఖాళీ కూర్చుని వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చి లక్షల వేలు శాలరీ ఇస్తున్నారు ఉదయం నుంచి రాత్రి వరకు గుడ్లలో కష్టపడినా మా ఉద్యోగాలు మాకు ఇవ్వట్లేదు ఒక్కసారి ఆలోచించండి ఉద్యోగాల కోసం చూడండి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో గడిచిన 20 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న వాళ్ళం ఉన్నాం గడిచిన 6 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న వాళ్ళం ఉన్నాం కోవిడ్ కష్టకాలంలో ప్రాణాలకు తెగించి పనిచేశాం ప్రైవేట్ రంగం ప్రాణాలు పోతాయని ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నీ మూసుకున్నప్పుడు ప్రభుత్వ రంగంలో అతి తక్కువ వేతనాలకు పనిచేశాం మేము ఇప్పుడు మమ్మల్ని కాదని గవర్నమెంటు మేము పనిచేస్తున్న పోస్టులకి కొత్త నోటిఫికేషన్ ఇచ్చింది ఇది ఎక్కడ న్యాయమని అడుగుతున్నాం జగన్ అన్న తాను ప్రమాణ స్వీకారం చేసిన రోజుకి ఏం చెప్పారు ఎవరైతే తాను ప్రమాణ స్వీకారం చేసిన నాటికి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారో వాళ్ళెవరిని ఉద్యోగాల నుంచి తొలగించాం కాంట్రాక్టర్ని పర్మనెంట్ చేస్తాం అవుట్ సోర్సింగ్ వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పిస్తాం సమాన పనికి సమాన వేతనం ఇస్తాం మాది ఉద్యోగాలు ఇచ్చే ప్రభుత్వం ఉద్యోగాలు తీసే ప్రభుత్వం కాదన్నారు కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు మేమున్న పోస్టులకి మాకు తెలియకుండానే మా గురించి ఎటువంటి సమాధానం చెప్పకుండానే కొత్త నోటిఫికేషన్ ఇచ్చారు ఇది ఎక్కడ న్యాయమన్నా అని అడుగుతున్నాను 20 సంవత్సరాల క్రితం పట్టణ ఆరోగ్య కేంద్రాలు పెట్టారు అప్పుడు ప్రభుత్వమే నిర్వహించింది ఆ తర్వాత స్వచ్ఛంద సంస్థలకు ఇచ్చింది ఆ తర్వాత ఈ వైద్య ధనుష్ అపోలో వాళ్ళకి ఇచ్చింది ఇప్పుడు గవర్నమెంట్ మళ్ళీ పట్టణ ఆరోగ్య కేంద్రాలని తానే నిర్వహిస్తానని చెప్పింది చెప్పిన తర్వాత పట్టణ ఆరోగ్య కేంద్రాలు కావాలి ఆ బిల్డింగులు కావాలి కానీ దాంట్లో పనిచేస్తున్నా మేము అక్కర్లేదు ఇది న్యాయం కాదన్నా ఒక్కసారి ఆలోచించండి మా ఉద్యోగాలు మాకు ఉంచండి అద్వాన రహదారులు నగరవాసులకు నరకాన్ని చూపిస్తున్నాయి ఒక్కోసారి కొందరి పట్ల అవే యమకూపాలుగా మారుతున్నాయి వాహనాలు పాడవడంతో పాటు వాటి చోదకులు తీవ్ర అవస్థలు పడుతున్నారు ఒళ్ళు హోనం కావడంతో పాటు నడుం నొప్పులు వెన్ను నొప్పులు వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు నగర రహదారుల దుస్థితిపై యాక్ట్ కథనం
రహదారులు నాగరికత అభివృద్ధికి చిహ్నాలు. ఏ ప్రాంత అభివృద్ధినైనా అక్కడి రోడ్ల సొగసును బట్టే అంచనా వేస్తారు. కానీ ఆకర్షణకరంగా హంగులు సమకూర్చుకుంటున్న మహావిశాఖ రోడ్ల పరిస్థితి చూస్తే ఆ అంచనా కరెక్ట్ కాదనిపిస్తుంది. నగర రహదారుల దుస్థితి చూస్తే స్మార్ట్ సిటీలో ఉన్నామా లేదా ఏదైనా పల్లెటూరులో ఉన్నామా అన్న సందేహం కలగక మానదు. కొన్ని చోట్ల ఎప్పుడో నిర్మించిన రహదారులు నిర్మాణ లోపం కారణంగా చిన్నపాటి వర్షాలకే గంటల తరబడి నీరు నిలిచి ఉండిపోవడం, పాదచారులు వాహన చోదకులు పడుతున్న అవస్థలు మనకు విదితమే. దీనివల్ల రోడ్లు గుంతలు పడుతున్నాయి. మరోపక్క యూజీడీ పనులు, భూగర్భ విద్యుత్ పనులు మంచినీటి పైపుల కోసం ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారు. వాటికి మరమ్మతులు చేపట్టడం గానీ యథావిధిగా అభివృద్ధి చేయడంలో గానీ అలసత్వం ప్రదర్శిస్తున్నారు. ఈ వైఖరి నగర ప్రజల పాలిట శాపంగా మారుతోంది. నా పేరు ఆలెట్ హేమలత, మాది కార్పొరేటర్. చాలా వరకు రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ప్రాబ్లంలో ఉన్నాయి. అసలే ఓల్డ్ సిటీలోని ఇంకా కాలువల మీద కూడా షాపులు కట్టేయటం, ఫుట్పాత్ల మీద కూడా ఆక్రమించి కట్టేయడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ చేసి ఈ రాబోయే వర్షాకాలంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ నీరు నిలబడి ఉండిపోవడం వల్ల విపరీతమైన దోమలు వచ్చేస్తున్నాయి. తర్వాత రోడ్లన్నీ గుంటలు పడిపోయి జనాలు వెళ్తుంటే యాక్సిడెంట్లు కూడా అవుతున్నాయి. అక్కడ గొయ్యి ఉందని కూడా తెలియదు. అక్కడ వాళ్ళు ఫాస్ట్గా వచ్చేస్తున్నారు. కాబట్టి ఇవి వచ్చిన కౌన్సిల్ కానీ గవర్నమెంట్ కానీ ఇవన్నీ డెవలప్ చేసి ఓల్డ్ సిటీని టోటల్ అంతా కూడా మంచి రోడ్లు మంచి మంచి నీట్గా డ్రైనేజీలు చేసి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేసి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ తీర్చాలనేసి. ఇది హెల్త్ ప్రాబ్లం కూడా వస్తుంది విపరీతమైన దోమలు కొట్టడం వలన. ఇటువంటి కూడా లేకుండా కొంచెం ఓల్డ్ సిటీని గోల్డ్ సిటీగా చేస్తామని చాలాసార్లు చాలామంది చెప్పారు. అదేదో ఇప్పుడు బంగారు భవిష్యత్తు తీసుకొస్తున్న గవర్నమెంట్లో ఉన్నాం కాబట్టి ఇందులో ఇది కూడా మనం చేసి బాగుంది అనిపించుకునేటట్టుగా గవర్నమెంట్ చేయాలని నా యొక్క విజ్ఞప్తి. ఫాస్ట్గా డెవలప్మెంట్ చేయవలసిన అవసరం ఉంది అనేసి నా అభిప్రాయం. నగర అధ్వాన రహదారులపై ప్రజల అవస్థలు వర్ణనాతీతం. నగరంలో ఏ రహదారి చూసినా ఏమున్నది గర్వకారణం, రాళ్లు తేలిన గుంతలు పడిన రోడ్లు తప్ప అని అనిపించక మానదు. వర్షం పడిందంటే చాలు వాహనదారులు పాదచారులు నరకం చూస్తున్నారు. వర్షపు నీరు నిండి ఉన్న సమయంలో లోతు కానరాక వాహనదారులు వాటిల్లో పడిపోతున్నారు. వాహనాలతో పాటు వారు ప్రమాదాలకు గురవుతున్నారు. బైకులతో పాటు కార్లు, ఆటోలు, బస్సులు, లారీలు, ట్రక్కులు, భారీ వాహనాలు రహదారులపై నిత్యం ప్రయాణం సాగిస్తుంటాయి. అభివృద్ధి పనుల పేరుతో తవ్వేయడం, పునర్నిర్మాణం ఊసే లేకపోవడం పెరసి ప్రస్తుతం రోడ్ల పరిస్థితి నరకానికి నకళ్ళు అనేలా తయారైంది. రాళ్లు తేలి పరమ అధ్వాన్నంగా ఉన్న రోడ్లపై నడకకు కూడా ఇబ్బంది పడుతున్నారంటే ఇక వాహన చోదకుల పాట్లు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. దాదాపు 8 తర్వాత జీవీఎంసీ నూతన పాలకవర్గం ఏర్పాటైంది. స్థానికంగా కార్పొరేటర్లు ఎంపికయ్యారు. ఇంకోవైపు నగరం స్మార్ట్ సిటీగా దూసుకుపోతోంది. ఈ పరిస్థితుల్లో రోడ్ల పునర్నిర్మాణంపై పాలకులు దృష్టి సారించి అవస్థల నుంచి తమకు విముక్తి కల్పించాలని నగరవాసులు కోరుతున్నారు. శవాకుల వెంకటేశ్వరరావు, కనక మహాలక్ష్మి మాజీ ధర్మకర్త. విశాఖపట్నంలో పూర్ణ మార్కెట్ దరిదాపులు పోలీసు బీటు మెయిన్ రోడ్ జంక్షన్ నుంచి అప్ టు డెక్స్ ట్యాంక్ రోడ్డు, రోడ్లు 4 రోడ్లు జంక్షను, రాజా రామ్మోహన్ రాయ్ రోడ్డు, దుర్గాలమ్మ గుడి ఏరియా, అలా ముందుకొస్తే అల్లూరు సీతారామరాజు బొమ్మ. ఈ రోడ్లు ఎప్పుడు చూసినా గుంటలు గుంటలుగానే ఉంటాయి. స్థానిక నాయకులు దాని గురించి ఏటు పట్టించుకుంటున్నారో తెలీదు. దాని వల్ల చిన్న చిన్న ప్రమాదాలు కానీ పెద్ద ప్రమాదాలు కానీ దారితీసే అవకాశం ఉంటుంది. ఈ రోడ్లు జీవీఎంసీ వారు అయినా చేయాలి, లేదంటే స్థానిక ఎమ్మెల్యే అయినా చేయాలి. దీని గురించి ఏమీ పట్టించుకోరు, పట్టించుకున్న నాదులు లేరు. ఇప్పుడు ఈరోజు వర్షం కానీ ఎక్కువగా పడితే ముడుకుల లోతు వరకు నీరు వచ్చేస్తుంది. ఆ నీరు వెళ్ళే అవకాశం కూడా ఉండదు. దానివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడతారు. పూర్ణ మార్కెట్కి వచ్చిన వాళ్ళు, అలాగే రైతు బజార్కి వచ్చిన వాళ్ళు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. కానీ ఏ నాయకుడు ఇప్పటి వచ్చి పట్టించలేదు. స్థానిక ఎమ్మెల్యే మాత్రం చొరవ తీసుకొని చెయ్యాలి. అయినా కూడా ఏమీ పట్టించుకునే వ్యవహారం లేదు. దయచేసి దీనికి పై స్థాయి నాయకులైనా దీని గురించి చూసి తగు చర్య తీసుకొని రోడ్లు బాగుపడే ఏర్పాటు చేస్తారని ఈ సమాచారం ద్వారా మీకు తెలియజేస్తున్నాం.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా కృషి, నూతన కలెక్టర్ మల్లికార్జున వెల్లడి. కేసులు తగ్గుతున్నా అప్రమత్తత అవసరం, వైద్యాధికారుల సూచన. నేటి నుండి మావోయిస్టు అమరవీరుల వారోత్సవాలు, అడుగడుగునా జల్లెడు పడుతున్న భద్రతా బలగాలు. స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం కానివ్వం, పోరాటాలతో అడ్డుకుంటామన్న జేఏసీ నేతలు. ప్రజల్లో అవగాహనతో హెపటైటిస్ మరణాలు తగ్గించవచ్చు, స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తున్న కేజీహెచ్ వైద్యులు. యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్ అండ్ కీప్ వాచింగ్. We'll be right back.